అందరికీ నమస్కారం వారం వారం నేను మీకోసం సమర్పించే ఆలపాటి చమక్కలు కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం నమస్కారం ఇదేమిటి ముందుగానే చెప్పారు కదా ప్రారంభంలో మళ్ళీ నమస్కారం అంటున్నారేంటి అనుకుంటున్నారా ఇవాళ మనం సంభాషించుకోబోతున్నది నమస్కారం గురించి నమస్కరించటం నమస్కారం అంటే కాస్త వంగి చేతులు జోడించి మర్యాదపూర్వకంగా చేసేటువంటి చర్య నమస్కారం ఇది మన భారతీయ సంస్కారాలలో ఒక భాగం అనేక మంది పాశ్చాత్య దేశాల వాళ్ళు ఇదేమిటి కరచాలనం చేయకుండా అదే షేక్ హ్యాండ్ చేసుకోకుండా ఈ చేతులు జోడించడం ఏంటి ఇలా వంగటం ఏంటి అని చెప్పి ఎగతాళి చేసుకునే వాళ్ళు ఒకప్పుడు ఈ కరోనా ఒకటి వచ్చి కోవిడ్ మహమ్మారి వ్యాపించిన తర్వాత అందరికీ మన నమస్కారం విలువ అర్థమైంది కాదు అది నమస్కారం గురించి మనం మాట్లాడుకునేటువంటి మాటలో ఇవాళ సాష్టాంగ నమస్కారం అని మనం అందరం అనేక సార్లు విన్నమాట అనేకసార్లు మనం చేసినటువంటి పని అది దేవుడి గుడికి వెళ్ళినా పెద్దవాళ్ళ ముందు కానీ దేవుడి ముందు ముఖ్యంగా సాష్టాంగ నమస్కారం చేయటం అనేటువంటిది మనకున్నటువంటి ఆచారాల్లో ఒకటి అలవాట్లలో ఒకటి అసలు ఏమిటి సాష్టాంగ నమస్కారం అంటే ఏముంది కింద పడటం బోర్ల అంతే కదా అనిపిస్తుంది కాదు సా అష్ట అంగ నమస్కారం సాష్టాంగ నమస్కారం అంటే అష్ట అంటే ఎనిమిది కాబట్టి అంగ అంటే అవయవాలు భాగాలు కాబట్టి ఎనిమిది అవయవాలతో స అంటే కలిసి ఓకే కాబట్టి ఎనిమిది అవయవాలతో కలిసి చేసేటువంటి నమస్కారం సా అష్ట అంగ అంటే సాష్టాంగ నమస్కారం ఇలాంటివి చాలా మనకు తెలిసినట్లు అనిపిస్తుంటాయి కానీ అవి తెలియవు అనే విషయం మనకు తెలియదు తెలియవని గనక తెలిస్తే తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తాం కాదు ఆ ప్రయత్నమే బాగా చేస్తున్నాం ఉరస శిరస దృష్ట్యా మనసా వచస తథ పదాభ్యాం కరాభ్యాం జానుభ్యాం ప్రణామ అష్టాంగ ఉచ్యతే అనేటువంటిది మనకి సంస్కృత శ్లోకం వరస అంటే హృదయం ఉండేటువంటి ఛాతీతో శిరస అంటే తలతో దృష్ట్యా అంటే దృష్టికి ఉపకరించేటువంటి కళ్ళతో మనస అంటే హృదయంతో వచస అంటే మాట్లాడేటువంటి నోటితో పదాభ్యాం అంటే పాదాలతో కరాభ్యాం అంటే చేతులతో జానుభ్యాం అంటే మోకాళ్లతో వరస శిరస దృష్ట్యా మనస వచస పదాభ్యాం కరాభ్యాం జానుభ్యాం ఇలా ఈ ఎనిమిది అంగాలతో కూడినటువంటి నమస్కారం చేయటమే సాష్టాంగ నమస్కారం దేవాలయంలో బోర్లా పడుకొని ఇందాక మనం చెప్పినటువంటి వరస శిరసా దృష్ట్యా మనసా వచసా తథ పదాభ్యాం కరాభ్యాం జానుభ్యాం ప్రణామో అష్టాంగ ఉచ్యతే అని ఆ శ్లోకాన్ని చదువుకుంటూ నమస్కరించుకోవాలి దేవాలయాలలో ముఖ్యంగా మనం సాష్టాంగ నమస్కారం చేసేటప్పుడు ఎక్కడ పడితే అక్కడ చేయకూడదు దేవుడికి ఆ దేవాలయంలో ఉండేటువంటి ధ్వజస్తంభానికి మధ్యలో చాలామంది చేస్తుంటారు అక్కడి అర్చక స్వాములు వారిస్తూ ఉంటారు అది కూడదు అలా చేయరాదు అని మరి ఎలా చేయాలి ధ్వజస్తంభం వెనకాల ఉండి చేయాలి ఈ శాస్తాంగ నమస్కారం ఉరస అంటే ఉరస్సుతో నమస్కారం చేసేటప్పుడు ఛాతీ నేలకు తగలటం ఉరస అలా నమస్కారం చేసేటప్పుడు మన నుదురు నేలకి తాకటం శిరస కనులు రెండు మూసుకొని నేలకి తాకిస్తూ ఏ దేవుడికి నమస్కారం చేస్తున్నామో ఆ దేవుణ్ణి కళ్ళతోనైనా చూడాలి లేదా మనసారా ధ్యానించుకోవాలి అది దృష్ట్యా వాళ్ళు చూస్తున్నారనో వీళ్ళు చూస్తున్నారనో పూజారులు చూస్తున్నారో వాళ్ళు చూస్తున్నారనో కాకుండా మనస్ఫూర్తిగా నమస్కారం చేయటం ఏదైతే ఉందో మొక్కుబడిగా కాకుండా అది మనసా తరువాతదేంటి వచస అంటే ఏమిటి వాక్కుతో మాటలతో నమస్కారం చేయటం ఆ నమస్కారం చేసేటప్పుడు ప్రణవ సహితంగా అంటే ఓం అనుకుంటూ ఇష్టదైవాన్ని స్మరించుకోవటం ఓం నమ శివాయానో ఓం నారాయణాయానో ఓం శ్రీ మాత్రే నమనో అలాగా అన్నమాట వచ్చసా తర్వాత ఏమిటి పదాభ్యాం అంటే నమస్కార ప్రక్రియలో రెండు పాదాలు కూడా నేరకు తగులుతూ ఉండాలి అని దాని తరువాతది కరాభ్యాం అంటే కరాభ్యాం నమస్కారం అనేది ఏంటి రెండు చేతులు కూడా నేలకు తగులుతూ చేసేటువంటి నమస్కారం దాని తర్వాతదేంటి ఎనిమిదవది చివరిది జానుభ్యాం అంటే ఈ సాష్టాంగ నమస్కారం చేసుకునేటప్పుడు మన రెండు మోకాళ్ళు నేలకు తగులుతూ ఉండాలి ఇది సాష్టాంగ నమస్కారం నిజంగా మన పెద్దవాళ్ళు మనకి చెప్పినటువంటి అనేక విషయాలకి ఎంతో అర్థం పరమార్థం ఆరోగ్యం ఆనందం అలా జీవితానికి అవసరమైనటువంటి విలువైన అంశాలు ఎన్నో ఉన్నాయి అనేటువంటి విషయం వాళ్ళు మనకి ప్రత్యేకంగా చెప్పకుండా మన జీవన విధానంలో కలిసిమెలిసి ఉండిపోయేలాగా పొందుపరచారు అటువంటి వాటిలో ఒక ముఖ్యమైనది ఈ సాష్టాంగ నమస్కారం పెద్దవాళ్ళు చెప్పేది ఏంటంటే పురుషుల్లాగా స్త్రీలు సాష్టాంగ నమస్కారం చేయకూడదు వాళ్ళు పంచాంగ నమస్కారం మాత్రమే చేయాలి అని సా అష్ట అంగ అంటే ఎనిమిది కాకుండా పంచ అంగ అంటే ఐదు అంగాలతో మాత్రమే అంటే కాళ్ళు చేతులు నుదురు మాత్రమే నేలకు తగిలేలాగా రెండు కాళ్ళు రెండు చేతులు నుదురు అనేది పంచాంగ నమస్కారం అని అలా చేయాలని శాస్త్రం మనకి చెబుతుంది ఏదైనా అర్చన పూజ వగైరాలు పూర్తయిన తర్వాత మంత్రపుష్పాన్ని భగవంతుడికి భక్తితో సమర్పించుకునేటువంటి సందర్భంలో సాష్టాంగ నమస్కారం పురుషులు పంచాంగ నమస్కారం స్త్రీలు చెయ్యాలి దైవానికి మాత్రమే కాకుండా గురువులకి స్వామీజీలు యతులు అటువంటి మహానుభావులకి సాష్టాంగ నమస్కారం చెయ్యాలి మన పెద్దలు చెప్తారు నూరు యజ్ఞాలు చేయటం వల్ల కూడా పొందలేని ఉత్తమ గతులని సాష్టాంగ నమస్కారం చేసి పొందవచ్చు అనేటువంటిది మన శాస్త్రాలు చెబుతున్నాయి అట ఇంట్లో పూజల సందర్భంగా కానీ దేవాలయాలకు వెళ్ళినప్పుడు కానీ పుణ్యక్షేత్రాలకు వెళ్ళి అక్కడ దేవాలయాలకు వెళ్ళి దేవుణ్ణి దర్శించుకున్నప్పుడు అర్చించుకున్నప్పుడు మొక్కుకున్నప్పుడు కానీ సాష్టాంగ నమస్కారం చేయడం అనేటువంటిది మనందరికీ ఆటోమేటిక్గా వచ్చేటువంటి ఒక అలవాటు ఈసారి నుండి సాష్టాంగ నమస్కారం చేసేటప్పుడు ఈ విషయాలు కొంచెం గుర్తుంచుకొని మనం సార్థకంగా సాష్టాంగ నమస్కారం చేసే ప్రయత్నం చేద్దాం సరేనా ఇక ఇవాల్టి కొసమెరుపు సాష్టాంగ నమస్కారం గురించి తెలుసుకున్నటువంటి ఈ ఎపిసోడ్లో నమస్కారం గురించి మాట్లాడుకుందాం ఇందాక చెప్పాను నేను నమః ప్లస్ కారం నమస్కారం కారం అంటే తీపి పులుపు చేదు వగరు వగర ఉండేటువంటి షడ్రుచుల్లో ఒకటైన కారం కాదు కారం అంటే చేయడం నమహ అంటే వంగి చేయటం అంటే అవతల వాళ్ల పట్ల అది దైవమైనా పెద్దలైనా ముని పొంగవులాంటి వాళ్ళైనా లాంటి వాళ్ళైనా ఎతులైనా వాళ్ళ ముందు మనం వినయంగా కాస్త వంగి శిరసిలా వంచి చేతులు జోడించి చేసేది నమస్కారం దాన్నే మనం నమస్తే అని కూడా అంటాం మరి అదేమిటి నమ ప్లస్ తే నమస్తే తే అంటే నీకు నమ అంటే ఇదిగో ఈ నమస్కారం చేస్తున్నాను నీకు నమస్కారం చేస్తున్నాను నీ ముందు నేను వినయంగా కాస్తంత వంగి రెండు చేతులు జోడించి చేస్తున్నాను అంటే నీ పట్ల నా మర్యాదను నేను తెలియపరుస్తున్నాను అని చెప్పడం ఆ నమస్కారం అదే మన సంస్కారం మళ్ళీ మరో విషయంతో వచ్చే ఎపిసోడ్లో కలుసుకుందాం అంతవరకు సె లవ్ సే లవ్ మీ ఆలపాటి